యాసంగి వరి సాగుపై కేంద్రం మొండి వైఖరికి ప్రత్యామ్నాయ పంటలతోనే పరిష్కారమన్నారు మంత్రి గంగుల కమలాకర్ బీజేపీ మాయమాటలను నమ్మకుండా పంట మార్పిడి వైపు వెళ్లారని రైతులకు సూచించారు దీనిలో భాగంగా మంత్రి గంగుల స్వయంగా తన వ్యవసాయ క్షేత్రంలో పంట మార్పిడి విధానాన్ని అమలు చేస్తున్నారు ఆయిల్ ఫామ్ చెట్లను నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఆయిల్ ఫార్మింగ్ తో రైతులకు లాభాలు వస్తాయని గంగుల చెప్పారు పంట మార్పిడితో ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు సూచించారు సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ చెట్ల పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని గంగుల కమలాకర్ గుర్తు చేశారు అన్ని ఖర్చులు పోను ఎకరాకు డెబ్బై నుండి ఎనభై వేల రూపాయల ఆదాయం వస్తుందన్నారు గంగుల